हाय नमस्ते अंडी वेलकम टू सागर सुंदरी यूट्यूब चैनल मनम धनवंतुल अवालना गोपवार अवालना जीवितंलो अनुकुन्नदि साधिंचालना इदि ये विधंगा जरुगुतुंदी मेरु गतंलो एदैना गोप्प विजयालु पोंदारु अंटे लेदा मीकु कावाल्सिनंत डब्बु गनि अवकाशालु गनि मीरु पोंदगलिगारु अंटे బాగా అర్థం చేసుకోండి అవన్నీ దేనివల్ల జరిగాయి మన జీవితంలో మనం ఏది పొందినా కూడా అది డబ్బు కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు ఏదైనా సరే ఒక సంపదను మన జీవితంలో మనం ఏ విధంగా పొందగలిగామంటే మనకు కొన్ని రకాల అవకాశాలు రావడం చేత మాత్రమే మనం మన జీవితంలో ఎదుగుతాం మనిషి జీవితంలో ఎదగాలంటే అతనికి అవకాశాలు అనేటివి ఆకర్షింపబడాలి ఏదో ఒక రూపంలో ఏదో ఒక మనిషి ద్వారా ఏదో ఒక విషయం ద్వారా అవకాశాలు అనేటివి రావడం చేత మాత్రమే మన జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది మన యొక్క ఫేమ్ గాని డబ్బు గాని వెల్త్ గాని సంతోషం గాని ఇవన్నీ కూడా మనం ఆకర్షించే అవకాశాలను బట్టి మాత్రమే జరుగుతాయి ఒకరికి డబ్బు కావాలంటే అలా ఆకాశంలో నుంచి మూటల మూటలు డబ్బు పడిపోదు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మనిషి ద్వారా ఒక పరిస్థితిని అట్రాక్ట్ చేయడం ద్వారా మాత్రమే మన జీవితంలోకి సంపద వస్తుంది మరి నువ్వు జీవితంలో గొప్ప గొప్ప అవకాశాలను పొందడం ద్వారా నువ్వు గొప్పవాడవుతావు నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందగలుగుతావు మరి అవకాశాలను అందరూ ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు ప్రతి మనిషికి ఆకర్షణ శక్తి ఉంటుంది అది మన లోపల మన చుట్టూరా విస్తృతంగా వ్యాపించి ఉంటుంది ప్రతి మనిషికి ఆకర్షణ శక్తి అయస్కాంత శక్తి ఉంటుంది ఎవరి ముఖంలో అయితే ఎవరి యొక్క ఆరాలో అయితే ఈ ఆకర్షణ శక్తి అనేది లేదో వాళ్ళు నిరంతరం మంచి గొప్ప అవకాశాలను ఆకర్షించడానికి బదులు వాళ్ళ జీవితంలో నష్టాలు పొందే అవకాశాలను ఆకర్షిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క శక్తి మాత్రమే వాళ్ళ యొక్క చరిష్మా మాత్రమే వాళ్ళ యొక్క అయస్కాంత శక్తి మాత్రమే ఈ యొక్క అవకాశాలను వారి వైపుకు ఆకర్షించేటట్టు చేస్తుంది ఈ అవకాశాలను ఆకర్షించడానికి మనం ఆకర్షణ సిద్ధాంతం అంటాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా రకాల అపోహలు ఉన్నాయి ఆ అపోహలన్నింటిని పట్టాపంచం చేయడానికే నేను ఈ వీడియో చెప్తున్నాను చాలామంది గురువులు బోధిస్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాలు కానీ ఆ బోధనలు విన్న దాదాపుగా 99% మందికి ఈ సక్సెస్ అనేది ఎప్పటికీ ఉండదు కారణం ఏమంటే ఆకర్షణ సిద్ధాంతం అనేది ఏ విధంగా మనం ఉపయోగించాలి అనేది మాత్రమే మనం సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనిషి యొక్క మైండ్ ఎప్పుడూ కూడా కోరికలు సాధించుకోవడం అనే దానిపైనే ఉంటుంది కోరికలు కోరుకోవడంలో ఉన్నటువంటి ఉత్సాహం వాటిని ఆకర్షించడంలో ఎప్పటికీ చూపించలేకపోతాడు మీరు పదే పదే పలానా విషయాన్ని కోరుకోండి అది మీకు జరిగిపోతుంది ఈ విశ్వం మీకు అన్నీ ఇస్తుంది ఇటువంటి ఆకర్షణ నియమాన్ని బోధించే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటూ ఉన్నారు వేలకు వేలు డబ్బులు వృధా చేసేసుకుంటూ ఆకర్షణ నియమం మాకేం పని చేయలేదు అని చాలా మంది వాపోతూ ఉంటారు ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆకర్షణ సిద్ధాంతం 100 పాళ్ళు పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుందంటే అసలు ఆకర్షణ సిద్ధాంతం చేతనే ఆ నియమం చేతనే ఈ సృష్టి అనేది ఏర్పడింది ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి అణువులు ఒకదానికి ఒకటి అట్రాక్ట్ అయ్యి నీటి అణువులన్నీ ఒక చోటకు చేరి నీరు గాలి అణువులన్నీ ఒక చోటకు చేరి గాలి
భూమి అణువులన్నీ ఒక చోటుకు చేరి భూమి అనే కదా ఘన పదార్థాలు, ఈ విధంగా సృష్టి ఏర్పడిందే ఆకర్షణ నియమం ప్రకారం. మరి సృష్టి నియమం, సృష్టి మొత్తానికి, సృష్టిలో ఉన్న సమస్త చరాచర జీవులందరికీ కూడా ఒకే రకంగా పనిచేస్తుంది. సృష్టి అంటే ప్రకృతి పంచభూతం. ఈ పంచభూతాలు అంటే కొండలు, కోనలు, వాగులు, సముద్రాలు, ఆకాశం, మేఘాలు, గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ప్రకృతే. ఈ ప్రకృతే మన కోరికలను తీరుస్తుంది, నూటికి నూరు పాళ్ళు మన కోరికలను తీరుస్తుంది. ఒక కొండకు లేదా ఒక ఆకాశంలో ఉన్నటువంటి మేఘానికి నిజంగా నువ్వు ఎలాంటి కోరికలు కోరుకుంటున్నావో దానికి తెలియదు. ఈ ప్రకృతికి లేదా ఈ విశ్వానికి నువ్వు మంచి కోరికలు కోరుకుంటున్నావా, చెడు కోరికలు కోరుకుంటున్నావా అని, మంచి చెడుల తారతమ్యం ఈ విశ్వానికి ఎప్పుడూ ఉండదు. అది మంచి వాళ్లకు చెడ్డ వాళ్ళకి ఒకే రకంగా పనిచేస్తుంది. అసలైన కిట్టుకు మనం ఏం నేర్చుకోవాలంటే, అసలు ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడానికి మనం ఏ నియమాన్ని ఉపయోగించి ఏ విధంగా దీన్ని ఉపయోగించాలి అనేది మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. చాలామంది దాదాపుగా ప్రతిరోజు నిజంగానే ఆకర్షణ సిద్ధాంతాన్ని తెలియకుండా ఉపయోగిస్తున్నారు. మీరు 10 రూపాయల డబ్బు మీ జోబులోకి ఆకర్షించగలిగినా కూడా దానికి ఆకర్షణ సిద్ధాంతమే కారణమని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని కానీ ఇటువంటి విషయాలు కానీ ఎక్కువగా నమ్మరు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, సంశయాత్మ వినశ్యతి అని. అంటే ప్రతిదాని పట్ల సంశయాలు సందేహాలు కలిగిన వాడు నశించిపోతాడు. చాలామంది దేన్ని నమ్మరు. దేన్ని నమ్మని వానికి, దేని పట్ల విశ్వాసం లేని వానికి వాడు దేన్ని పొందలేడు. విశ్వాసం నిజంగా పనిచేసే సూత్రం. నువ్వు ముందుగా ఆకర్షణ సిద్ధాంతం పనిచేయాలంటే విశ్వాసం అనేది మాత్రమే ముఖ్య కారణంగా పనిచేస్తుంది. మరి విశ్వాసం అంటే ఏంటి? ఒక మనిషి యొక్క శక్తి సామర్థ్యాలను అనుగుణంగా చేసుకుని ఉంటే దాన్ని నమ్మకం అంటాం. మన నమ్మకం అనేది మనిషి నీ యొక్క శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి పనిచేస్తుంది. నీకు దాన్ని పొందగలిగినటువంటి, సాధించగలిగినటువంటి శక్తి కనుక ఉంటే కనుక అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. కానీ విశ్వాసం అలా కాదు. విశ్వాసం ఏ శక్తి సామర్థ్యాలపైన ఆధారపడదు, కేవలం యొక్క సంకల్ప బలంపైన మాత్రమే. ఇది ఎలాగైనా సరే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నేను చేసి తీరుతాను అన్నటువంటి గుడ్డి నమ్మకాన్ని మనం విశ్వాసం అంటాము. నమ్మకం పనిచేస్తుందో లేదో మనం చెప్పలేం, కానీ విశ్వాసం 100 కి 1,000 పాళ్ళు పనిచేస్తుంది. స్వామి వివేకానంద ఒక అత్యున్నతమైనటువంటి కొటేషన్ చెప్పారు, విశ్వాసం విశ్వాసం విశ్వాసం, నీపై నీకు విశ్వాసం, భగవంతునిపై నీకున్నటువంటి విశ్వాసమే నీ ఇదే ఔన్నత్యపు రహస్యం. నీపై నీకు విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం. భగవంతుడు అంటే ఎవరండి? ఈ చరాచర సృష్టియే, ఈ విశ్వమే భగవంతుడు. అంటే మనం మన కోరికలను భగవంతుని కోరుకుంటాం. నిజానికి మన కోరికలు చేరుతున్నది ఈ విశ్వానికి మాత్రమే. ఈ విశ్వం సదా నిన్ను తదాస్తు తదాస్తు జీవించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మరి నువ్వు ఏం కోరుకున్నది తీరుస్తుంది. మరి నువ్వు తెలియకుండా ఏం కోరుకుంటున్నావు అంటే, నా జీవితంలో ఈ పేదరికాన్ని నేను జయించలేను, నేను ఆ ఉద్యోగాన్ని సాధించలేను, నేను అంత డబ్బు సంపాదించలేను, అది నా శక్తికి మించిన పని, అంత డబ్బు సంపాదించడం కళలోని మాట, కేవలం మోసం చేసే వాళ్ళు మాత్రమే డబ్బు సంపాదిస్తారు, కేవలం శ్రీమంతులు మాత్రమే ఇంకా శ్రీమంతులు అవుతుంటారు, నా యొక్క రాత ఇంతే, నా ఉద్యోగం ఇంతే, నా జీతం ఇంతే, నేను ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి, ఇలా అనేక రకాల భావనలు నీ లోపల పెట్టుకుంటూనే ఉంటావు. సదా నీ గురించి నువ్వు యాంటీగా, ఆపోజిట్గా చెప్పుకుంటూనే ఉంటావు. నీకు నువ్వు ఏం చెప్పుకుంటావో నువ్వు అలాగే తయారైపోతావు. మరి నిత్యం నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే, నీలోనేటువంటి భావాల్ని, వ్యతిరేక భావాల్ని, నిరాశ భావాల్ని ఈ విశ్వానికి నువ్వు అందిస్తూనే ఉన్నావు అని అర్థం. మరి నిరంతరం నీ గురించి బ్యాడ్ ప్రోగ్రామింగ్, నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఈ విశ్వానికి నువ్వు నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూనే ఉన్నావు. ఈ విశ్వం నీ నుంచి ఏ వైబ్రేషన్స్ తీసుకుంటుందో అదే నీ కోరిక అనుకుంటుంది. ఎందుకంటే మన కోరికలను ఈ విశ్వం వైబ్రేషన్స్ రూపంలోనే అర్థం చేసుకుంటుంది. మరి నీ లోపల ఏ వైబ్రేషన్స్ ఉంటే అటువంటి దృశ్యాలని,
అవకాశాలని నీ జీవితంలోకి ఆకర్షింపజేస్తుంది. ఈ ప్రకృతి సూత్రం, ఈ విశ్వ నియమం నిజానికి ప్రకృతిని అంతటినీ నడిపించే నియమం. మీరు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే లక్షల కోట్లైనా సరే మీ యొక్క జీవితంలోకి ఆకర్షింపబడతాయి. దీన్ని నమ్మి జీవితంలో దీన్ని పాటించి ఎంతోమంది శ్రీమంతులు ఇప్పుడు ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. దేన్ని సరిగా నమ్మక, దేన్ని సరిగా సాధన చేయకుండా, దేన్ని సరిగా అనాలసిస్ చేసి స్టడీ చేయకుండా, ఇది పని చేయదు ఇది పని చేయదు అని పాపులాడే వాళ్ళు ఒక హీనమైనటువంటి జీవితంతోనే స్థిరపడిపోతారు. వాళ్ళు ఆ లెవెల్లోనే ఉండిపోతారు. మీరు గొప్పవాళ్ళు కావాలనుకుంటే ముందుగా మీ ఆలోచనలను మార్చుకోవాల్సి ఉంటుంది, మీ భావనలు మార్చుకోవాల్సి ఉంటుంది, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి మార్చుకోవాల్సి ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం నూటికి 100 పనిచేస్తుంది మీరు సరిగ్గా వినియోగించగలిగితే. అన్నిటికంటే ఈ యొక్క విశ్వ నియమం మిగిలిన 7 విశ్వ నియమాల ఆధారంగా పనిచేస్తుంది. 7 విశ్వ నియమాలు ఉన్నాయి. ఈ ప్రపంచం పనిచేయాలంటే 7 ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారమే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఆ రూల్స్లో ఒక రూల్ గురించి మీకు ఈరోజు చెప్తాను. ఏ విధంగా ఆకర్షణ సిద్ధాంతాన్ని మీరు ఉపయోగించాలో ఇట్టే మీరు అర్థం చేసుకుంటారు. ఎవరైతే దీన్ని 100 నమ్మి వాళ్ళ జీవితంలోకి ఆహ్వానిస్తారో, ఉపయోగిస్తారో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలోకి సర్వ సమృద్ధిని, ఇది సత్యమైన మాట చెప్తున్నాను, సర్వ సమృద్ధిని వాళ్ళ జీవితంలోకి ఆకర్షించగలుగుతారు. గొప్ప గొప్ప మనుషుల్ని, గొప్ప గొప్ప అవకాశాన్ని, గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాన్ని, సంపదను పొందగలిగినటువంటి ఐడియాలు వాళ్ళు వాళ్ళ యొక్క మనసులో పొందగలుగుతారు. ఎందుకంటే మనది మైండ్, ఈ విశ్వాన్ని యూనివర్సల్ మైండ్ అంటాం. మన మైండ్ యూనివర్సల్ మైండ్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, ఎలా కనెక్ట్ అవుతుందంటే నీ మైండ్లో నువ్వు పాజిటివ్ ఫ్రీక్వెన్సీ కలిగిన ఆలోచనలు కలిగి ఉంటే విశ్వంలో ఉన్నటువంటి పాజిటివ్ ఆలోచనల్ని, అవకాశాలను నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు. ఇక్కడ ఏముంటుందో, యాజ్ బిలో సో అబౌ, యాజ్ అబౌ సో బిలో. ఇక్కడ ఏం జరుగుతుందో విశ్వంలో అదే జరుగుతుంది, విశ్వంలో ఏం జరుగుతుందో అది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి నీ లోపల జరిగేదే విశ్వంలో మేనిఫెస్ట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం ఆకర్షణ సిద్ధాంతాన్ని సరిగ్గా ఉపయోగించడం ఎలాగా. 7 యూనివర్సల్ లాస్లో ఒక అత్యద్భుతమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి లాస్ని ఎవరూ బోధించడం లేదు. ఈ లాని, ఈ యొక్క నియమాన్ని ఉపయోగించకుండా ఆకర్షణ సిద్ధాంతం పనిచేసే ప్రసక్తే లేదు. అదేంటంటే లా ఆఫ్ బ్యాలెన్స్. దీనే మనం లా ఆఫ్ రిధమ్ అని కూడా అంటాం. లా ఆఫ్ రిధమ్ అంటే ఈ లా ఆఫ్ బ్యాలెన్స్ని మనం తెలుగులో సమతౌల్యత నియమం అంటాం. ఐన్స్టీన్ E=mc² అనే ఫార్ములాని ఈ సమతౌల్యత సిద్ధాంతం ప్రకారమే ఆయన సిద్ధాంతీకరించాడు. అంటే ఒక చోట శక్తి ఎంత ఖర్చు అవుతుందో మరో చోట అంతే శక్తి జనరేట్ అవుతుంది. మన బండిలో పెట్రోల్ పోస్తే ఆ పెట్రోల్ యొక్క శక్తి భ్రమణ శక్తిగా అనుబట్టి అవుతుంది. నువ్వు ఎంత ఎనర్జీ ఇస్తావో అంత ఎనర్జీ అవుట్కమ్ వస్తుంది. ఈ సృష్టి లా ఆఫ్ అట్రాక్షన్, ఈ సృష్టిని మనం అనుసరించి పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆకర్షణ సిద్ధాంతం అంటే మనం కోరుకున్నల్లా మన జీవితంలోకి వచ్చేస్తుంది అనే ఒక నిజమైనటువంటి అపోహతోనే జీవిస్తూ ఉంటారు. కోరుకున్నల్లా వస్తుందండి, కానీ దీని వెనకాల ఒక కండిషన్ అప్లై అనేది ఒకటి ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే నువ్వు నాకు 100,000 కావాలి, లేదా నేను కోటీశ్వరుని కావాలి అని కలలుగుంటూ ఆ కోరికను పదే పదే నువ్వు కోరుకుంటూ అఫర్మేషన్స్ రాసుకుంటూ నోట్బుక్ రాసుకుంటూ నువ్వు తప్పించిపోతూ ఉంటావు. మరి ఆ 100,000 పొందగలిగినటువంటి అవకాశాలు అయితే నీకు సృష్టింపబడతాయి. కానీ ఈ విశ్వం నీకు ఏదైనా ఒక లాభాన్ని, ఒక శక్తిని ఇచ్చిందంటే తత్సమానమైన శక్తిని నీ నుంచి తీసుకోకుండా మాత్రం అది నీకు ఏది ఇవ్వదు. ఈ సృష్టిలో ఫ్రీ అనేది ఏది లేదు, ఉచితమైనది ఏది లేదు. ఉచితం ఎప్పుడు అనుచితమే. ఈ విశ్వం కూడా నీకు ఫ్రీగా ఏది ఇవ్వదు. దానికి ఈక్వలెంట్ ఎనర్జీని నువ్వు ఇవ్వగలిగితేనే అది నీకు ఈక్వలెంట్ ఎనర్జీని అవకాశ రూపంలో, సంపద రూపంలో ఇస్తుంది, నువ్వు కోరుకున్న రూపంలో నీకు ఇస్తుంది. మరి
కోటి రూపాయలు నీకు విశ్వం ఇవ్వాలి అనుకున్నప్పుడు కోటి రూపాయలకు సమానమైన శక్తిని నీ దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. మరి నీకు ఆ శక్తి ఇవ్వడానికి ఆ శక్తి లేనప్పుడు విశ్వం నీకు అవకాశాలని ఆకర్షింపచేయదు. నువ్వు నాకు కావాలి అంటున్నావంటే విశ్వం నువ్వు నాకు ఏమి ఇవ్వగలదు అని మాత్రమే అర్థిస్తూ నేను అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ శక్తి స్వరూపమే. నీ యొక్క ఆలోచన కూడా ఒక శక్తే, నువ్వు పొందాలనుకుంటున్న డబ్బు కూడా శక్తే. నువ్వు సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని డబ్బు రూపంలో పొందాలనుకుంటే అంతే అమౌంట్ ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. మరి నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి? ఒకవేళ నీ కోరిక తీరి కోటి రూపాయలు నీకు సంపాదించుకోగలిగిన అవకాశం వచ్చినా కూడా మరో రూపంలో ఈ సృష్టి నీ దగ్గర నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. అది ఆరోగ్యం రూపంలో ఉండొచ్చు, లేదా నీ యొక్క కీర్తి ప్రతిష్టల రూపంలో ఉండొచ్చు, నీ ఆయుష్ రూపంలో ఉండొచ్చు, ఏదైనా సరే నీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఎనర్జీని లాక్కుంటుంది. కోటి రూపాయలు ఇలా వస్తుంది, మరుసటి 2 నెలల్లో 2 కిడ్నీలు పాడైపోతాయి, లేదా ఉన్నటువంటి హార్ట్ అటాక్ వస్తుంది. ఏదో ఒక ఎనర్జీ నీ దగ్గర నుంచి లాక్కుంటుంది. మరి నువ్వు విశ్వాన్ని కావాలి అంటున్నావంటే ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇంకొకటి పోగొట్టుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నావు. అందుకే విశ్వ నియమాన్ని అనుసరించి మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. నీకు కొంత ఇచ్చిందంటే నీ దగ్గర నుంచి కొంత తీసుకొని బ్యాలెన్స్ చేసుకుంటుంది. ప్రకృతి ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం సక్సెస్ అవ్వడం అంటే కేవలం డబ్బును సంపాదించడం మాత్రమే కాదు. నువ్వు బాగా డబ్బు సంపాదించి నీ ఆయుష్ తగ్గిపోతే, నీ ఆరోగ్యం పాడైపోతే అప్పుడు ఆ డబ్బు మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. మనం సక్సెస్ అవ్వడం అంటే మనకు డబ్బు ఉండాలి, సంతోషం ఉండాలి, ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, కీర్తి ప్రతిష్టలు, అలాగే సంతృప్తి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నిజమైన సక్సెస్ అంటాం. ఇటువంటి నిజమైన సక్సెస్ను పొందడానికి లా ఆఫ్ బ్యాలెన్స్ని ఎలా ఉపయోగించాలో మనం అర్థం చేసుకోవాలి. నువ్వు కేవలం ఇవ్వడం ద్వారా ప్రకృతి నుంచి నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసే దీనివల్లనే ఇవ్వడం ద్వారా నువ్వు ఈ ప్రకృతిని తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు కోటి రూపాయలు కావాలి అంటున్నావంటే ప్రస్తుతానికి నీ దగ్గర అవి లేవు, లేదు లేదు అన్న భావన విశ్వానికి వెళ్తుంటుంది. మరి కోటి రూపాయలు కావాలి అంటున్నావంటే రిటర్న్గా నీకు నీవు ఏమి ఇవ్వగలవని విశ్వం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు కావాలి అనడం ద్వారా విశ్వాన్ని అడగద్దు. నేను ఇస్తాను అనడం ద్వారా విశ్వాన్ని అడుగు. ముందుగా నువ్వు ఇవ్వగలిగితే విశ్వం దానికి ప్రతిగా ఇవ్వగలుగుతుంది. మరి నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు? నీ కోరిక ఎలా ఉండాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరో మీలోనే ఒక 10 మందితో ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. మీరు ఆ యొక్క చిన్న కంపెనీని ప్రపంచం మొత్తం విస్తరించాలి అని మీ కోరిక, లక్షల కోట్లలో బిజినెస్ చేయాలన్నటువంటి మీ కోరిక. ఇదే కోరికను మీరు, నేను లక్షల కోట్లు సంపాదించాలి, నా బిజినెస్ మొత్తం ప్రపంచం విస్తరించుకోవాలి అని దయచేసి ఎప్పుడు కోరుకోకండి. నాకు కావాలి అంటే విశ్వం మీ దగ్గర నుంచి ముందుగా లాక్కుంటుంది. కాబట్టి ఈ కోరికను ఎలా కోరుకుంటారంటే, నేను ఒక 10,000 మందికి ఉద్యోగాలను ఇచ్చి వారి జీవితంలో వెలుగులు నింపుతాను. నేను ఒక 10,000 మందికి ఉద్యోగాలను ఇచ్చి నేను వారి జీవితంలో వెలుగులు నింపుతాను. ఇదే నా ఆశయము, ఇదే నా కోరిక అని మీరు ప్రగాఢమైనటువంటి బలమైన కోరికను కలిగి ఉండండి. ఇక్కడ ముందుగా ఈ కోరికను అర్థం చేసుకుంటే 10,000 మందికి మీరు జీవితాన్ని ఇస్తున్నారు అంటే ఏంటంటే ప్రకృతికి ముందుగా మీరు ఇస్తున్నారు, విశ్వానికి ఇస్తున్నారు. విశ్వం అంటే మనుషులు, జీవరాశులే. వాళ్ళకి ఇస్తే ప్రకృతికి ఇచ్చినట్లే. మరి నేను 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో నవ్వును నింపుతాను అన్నప్పుడు ముందుగా నువ్వు విశ్వానికి ఆ యొక్క గొప్ప శక్తిని ఇస్తున్నావు. ఈ కోరికలో ఇండైరెక్ట్గా కోటీశ్వరుడు అవ్వాలని నీ కోరిక కూడా తీరిపోయినట్లే. ఎందుకంటే 10,000 మందికి నీవు ఉద్యోగాలు ఇవ్వగలిగిన స్థాయి నీకు వచ్చిందంటే నువ్వు ఆల్రెడీ నువ్వు కోటీశ్వరుడు అయిపోయినట్లే, నీ యొక్క వ్యాపారము ప్రపంచం మొత్తం గొప్పగా విస్తరించినట్లే. ఈ విధంగా మన మోటో ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఇవ్వడంలోనే ఉండాలి. ఎంత వాల్యూను మనం ఇతరులకు ఇవ్వగలము అనేదాన్ని బట్టి ఆకర్షణ సిద్ధాంతం అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడు చూసినా నాకు కావాలి కావాలి అంటే నువ్వు ఇవ్వడానికి ముందుగా సిద్ధంగా ఉండాలి. కాబట్టి నాకు కావాలి, నేను అదైపోవాలి, ఇదైపోవాలి, నాకు ఇది ఇది లాభం చేకూరాలి అని ఎప్పుడు చూసినా లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా
నేను నా దేశ ప్రజల కోసం గొప్పగా పనిచేస్తాను, లక్షల మందికి నేను డబ్బు సహాయం చేస్తాను. ఈ విధమైనటువంటి కన్స్ట్రక్టివ్ డిజైర్స్ ఉండడం చేత, నువ్వు ప్రపంచం యొక్క శ్రేయస్సును కోరుకోవడం చేత, సమాజం యొక్క శ్రేయస్సును కోరుకోవడం చేత, ముందుగా ఇవ్వడం ద్వారా పొందడం అనే సూత్రాన్ని అవలంబించి ఆకర్షణ సిద్ధాంతాన్ని మనం ఉపయోగించాలి. ఈ విధంగా లా ఆఫ్ బ్యాలెన్స్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం ద్వారా పొందడం అనే సూత్రాన్ని అర్థం చేసుకుని ఆకర్షణ సిద్ధాంతాన్ని మీ జీవితంలో ఉపయోగిస్తే నూటికి 100 రూపాయలు అది పనిచేస్తుంది. నా జీవితంలో యథావిధిగా ప్రతి క్షణం ప్రతిరోజు ఈ నియమమే అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా దాని గురించి తెలుసుకొని దాని వెనుక ఉన్నటువంటి రహస్యాలు అర్థం చేసుకుని మీరు ఉపయోగించడం నేర్చుకోండి. ముఖ్యంగా 7 యూనివర్సల్ లాస్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రతి సూత్రము ఇందులో అన్వయించుకోవాలి. మీ విజువలైజేషన్ బట్టి మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మీకు విజువలైజేషన్ చేసే టెక్నిక్ రాలేదనుకోండి, ఎలా మీరు ఊహా చిత్రాలను తయారు చేసుకోవాలో, నెగిటివిటీ అనేది లేకుండా ఎలా మన డిజైన్స్ని ఒక పిక్చర్స్ రూపంలోకి మార్చుకోవాలో, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోలేకుండా ఆకర్షణ సిద్ధాంతాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోలేరు. మరి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని నిజంగా మీరు డబ్బు సంపాదించాలనే గాఢమైన కోరిక ఉంటే కనుక మీరు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోండి, నేర్చుకోండి. sagarsindhuri.com నా వెబ్సైట్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనే కోర్సు అత్యద్భుతమైనటువంటి లెసన్స్తో విశ్వ నియమాలు, ప్రకృతి నియమాలు, ఆధ్యాత్మిక నియమాలు, అన్ని ఆధ్యాత్మిక సూత్రాలను, ప్రకృతి సూత్రాలను సాటిస్ఫై చేస్తూ నేను తయారు చేసి నా జీవితంలో అప్లై చేసుకుని సక్సెస్ఫుల్గా మారిన తర్వాత నేను ఈ యొక్క రహస్యాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రహస్యాలను అర్థం చేసుకుని నిజమైనటువంటి ఆకర్షణ సిద్ధాంతాన్ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే నా వెబ్సైట్లోని లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సు ఎన్రోల్ చేసుకోండి. మీరు వెబ్సైట్లో ఎన్రోల్ చేసుకోవడం రాకపోతే కనుక ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఎలా కోర్సు ఎన్రోల్ చేసుకోవాలో మేము వివరిస్తాం. ప్రతి ఒక్కరూ ఈ విలువైన అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీ జీవితంలోకి సర్వ సమృద్ధిని ఆకర్షించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.